ఈరోజు క్విజ్ లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే 2018 2019 సంవత్సరానికి సంబంధించి క్రిప్టోగ్రఫీ ఇన్ఫర్మేషన్ థియరీ రంగంలో స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డును ఎవరు పొందారు ఆప్షన్ 1 డాక్టర్ సమరజిత్ కర్మాకర్ ఆప్షన్ 2 డాక్టర్ యోగేష్ సింహన్ ఆప్షన్ 3 డాక్టర్ అనినిద్య దాస్ ఆప్షన్ 4 డాక్టర్ శ్వేత అగర్వాల్ ఈ నాలుగు ఆప్షన్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో పొందుపరచండి వీలైనంత వరకు ఆన్సర్స్ చూడకుండానే మీరు ఆన్సర్ చేయడానికి ఇది ఒక ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్ నంబర్ 2 2020 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల 1వ ఎడిషన్ ను ఏ నగరం నిర్వహిస్తుంది ఆప్షన్ 1 గౌహతి అస్సాం ఆప్షన్ 2 న్యూ ఢిల్లీ ఢిల్లీ ఆప్షన్ 3 బెంగళూరు కర్ణాటక ఆప్షన్ 4 భువనేశ్వర్ ఒడిశా క్వశ్చన్ నంబర్ 3 ఏ పారామిలిటరీ సంస్థ 2020 ను ఇయర్ ఆఫ్ మొబిలిటీ గా పాటిస్తుంది ఆప్షన్ 1 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆప్షన్ 2 కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆప్షన్ 3 కేంద్ర సరిహద్దు భద్రతా దళం ఆప్షన్ 4 కేంద్ర సాయుధ పోలీస్ దళం ఇక క్వశ్చన్ నంబర్ 4 భారత ప్రభుత్వం 1961 నియమాలలో మార్పులు చేసిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేసిన 5వ విభాగం ఏది ఆప్షన్ 1 రక్షణ శాఖ ఆప్షన్ 2 సైనిక వ్యవహారాల విభాగం ఆప్షన్ 3 రక్షణ ఉత్పత్తి విభాగం ఆప్షన్ 4 రక్షణ పరిశోధన విభాగం దీనికి సంబంధించి ఈ నాలుగు ఆప్షన్లో ఏది సరైనదో మీరు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ నంబర్ 5 సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సైబర్ స్పేస్ ఉమెన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ 2 అస్సాం రాష్ట్రం ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆప్షన్ 4 మహారాష్ట్ర క్వశ్చన్ నంబర్ 6 లై హరోబా అనే ఆచార పండుగను జరుపుకున్న రాష్ట్రం ఏది ఆప్షన్ 1 మణిపూర్ రాష్ట్రం ఆప్షన్ 2 నాగాలాండ్ రాష్ట్రం ఆప్షన్ 3 త్రిపుర రాష్ట్రం ఆప్షన్ 4 మిజోరాం రాష్ట్రం క్వశ్చన్ నంబర్ 7 2020 జనవరి 1న అణు సంస్థాపనల జాబితాను మార్పిడి చేసిన రెండు దేశాలు ఏవి ఆప్షన్ 1 భారత్ పాకిస్తాన్ ఆప్షన్ 2 పాకిస్తాన్ చైనా ఆప్షన్ 3 చైనా రష్యా ఆప్షన్ 4 భారత్ శ్రీలంక దీనికి సంబంధించిన సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ నంబర్ 8 సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ అనే ఇతివృత్తంతో 2020 సంవత్సరపు 107వ అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ఆప్షన్ 1 కొచ్చి కేరళ రాష్ట్రంలో ఆప్షన్ 2 బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఆప్షన్ 3 గౌహతి అస్సాం రాష్ట్రంలో ఆప్షన్ 4 కోల్కతా పశ్చిమ బెంగాల్లో క్వశ్చన్ నంబర్ 9 పోషన్ అభియాన్ నిధులను బాగా వినియోగించుకున్న రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆప్షన్ 1 మిజోరాం ఆప్షన్ 2 లక్షద్వీప్ ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ 4 బీహార్ లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 10 గుజరాత్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 8000 నుండి 10000 కెమెరాలను ఉపయోగించి 2020 మేలో ఏ జంతు గణనను నిర్వహించనున్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఆసియా సింహం ఆప్షన్ 2 అడవి గాడిద ఆప్షన్ 3 బెంగాల్ పులి ఆప్షన్ 4 బ్లాక్ బక్ వీటికి సంబంధించిన సరైన సమాధానాలని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక వీటికి సంబంధించి సరైన సమాధానాలు ఏంటో మీకు నేను తెలియజేస్తాను వీలైనంత వరకు సమాధానాలు చూడకుండానే మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి కామెంట్ రూపంలో అక్కడ పొందుపరచండి ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు
మనకు ఉండే టైం 15 సెకండ్ల నుంచి 30 సెకండ్లు మాత్రమే ఒక్కొక్క క్వశ్చన్కి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పాజ్ చేసుకునైనా క్వశ్చన్ చదువుకొని ఆప్షన్ చదువుకొని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్వి. క్వశ్చన్ నెంబర్ 1, దీనికి సరైన సమాధానం 2018-2019 సంవత్సరానికి సంబంధించి క్రిప్టోగ్రఫీ ఇన్ఫర్మేషన్ థియరీ రంగంలో స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డును ఎవరు పొందారు అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, డాక్టర్ శ్వేత అగర్వాల్. క్వశ్చన్ నెంబర్ 2కి సరైన సమాధానం ఏంటంటే 2020 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల 1వ ఎడిషన్ను ఏ నగరం నిర్వహిస్తుంది అంటే దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4, భువనేశ్వర్, ఒడిశా రాష్ట్రం. ఇక 3వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏ పారామిలిటరీ సంస్థ 2020ను ఇయర్ ఆఫ్ మొబిలిటీగా పాటిస్తుంది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం. ఇక 4వ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటి అంటే భారత ప్రభుత్వం 1961 నియమాలలో మార్పులు చేసిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేసిన 5వ విభాగం ఏది అంటే దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2, సైనిక వ్యవహారాల విభాగం. క్వశ్చన్ నెంబర్ 5కి సరైన సమాధానం ఏంటంటే సామాజిక సంస్కర్త సావిత్రిబాయ్ పూలే జన్మదినం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సేఫ్ ఉమెన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4, మహారాష్ట్ర రాష్ట్రం. ఇక క్వశ్చన్ నెంబర్ 6కి సరైన సమాధానం ఏమిటి అంటే లై హరోబా అనే ఆచార పండుగను జరుపుకున్న రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 3, త్రిపుర రాష్ట్రం. క్వశ్చన్ నెంబర్ 7కి సరైన సమాధానం ఏంటి అంటే 2020 జనవరి 1న అణు సంస్థాపనల జాబితాను మార్పిడి చేసిన 2 దేశాలు ఏవి అంటే ఆప్షన్ 1, భారత్ మరియు పాకిస్తాన్, దీనికి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 8కి సరైన సమాధానం ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ అనే ఇతివృత్తంతో 2020 సంవత్సరపు 107వ అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ను ఎక్కడ జరిగింది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రంలో. 9వ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటి, పోషణ్ అభియాన్ నిధులను బాగా వినియోగించుకున్న రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఆప్షన్ 1, మిజోరాం. లాస్ట్ క్వశ్చన్కి సమాధానం క్వశ్చన్ నెంబర్ 10, గుజరాత్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 8,000 నుంచి 10,000 కెమెరాలను ఉపయోగించి 2020 మేలో ఏ జంతు గణనను నిర్వహించనున్నది అంటే ఆప్షన్ 1, ఆసియా సింహం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ తప్పకుండా రావచ్చు. మీరు వీలైనంత వరకు ఈ సమాధానాలను చూడకుండానే కామెంట్ రూపంలో మీ యొక్క ఆ క్వశ్చన్లకి మీరు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.